సెల్ఫ్ మేడ్ గా పైకి రావటం ఆయన మీరు అన్నట్టుగా చిన్నప్పటి నుంచి కూడా టాలెంట్ ఉండడం బోర్న్ టాలెంటెడ్ ఆయన బోర్న్ టాలెంటెడ్ డెఫినెట్లీ సో సెల్ఫ్ మేడ్ గా పైకి వచ్చిన వాళ్ళల్లో డెఫినెట్ గా వాళ్ళని కాదని వెళ్ళటం అందులో నువ్వు క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళని కాదని ముందుకు వెళ్తే ఆ క్రియేటివిటీ ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయం కూడా ఉంటుంది ఖచ్చితంగా అందుమూలంగా ఆయన ఇలాగా అసలు ఎలాంటి ఇంప్రొవైజేషన్స్ కూడా వద్దు అనేవారు అని అనుకోవచ్చా అంటే హీజ్ ఎన్ అదర్ దాన్ మ్యూజిక్ ఇప్పుడు ఒక వాక్యం పాడేటప్పుడు ఆ పాటకి ఎండలో ఆలాపన ఉందనుకోండి ఆ ఆలాప ఎంతవరకు ఉండాలో ఆయనకి తెలుసు ఆ కొలతలు ఆయనకి తెలుసు ఆ కొలతల మించి వెళితే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశం కాదు తర్వాత ఈయన ఎలవెన్స్ ఇచ్చారనుకోండి ఇప్పుడు జానకి గారు ఒక సంగతి ఎక్స్ట్రా వేశారనుకోండి ఈయన ఎలవెన్స్ వేశారనుకోండి నెక్స్ట్ సాంగ్లో ఆ ఎలవెన్స్ని అడ్వాంటేజ్గా తీసుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఇప్పుడు పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగేస్తుంది అంటారు కదా అట్టటి ఆలోచన కూడా ఉంటుంది తర్వాత అండి ఆయన అద్భుతంగా చేసిన మల్లీశ్వరకి ఎత్తైతే జెమిని సంస్థకి రాజేశ్వరరావు గారు ఇంత మహామేధావుని తెలుసుకుని జెమిని వాసన్ గారు ఆయన పర్మనెంట్గా పెట్టుకున్నారు ఒక చంద్రలేఖ అని సినిమా తీశారు అందులో డ్రమ్స్ సాంగ్ అనే ఒకటి ఉందండి ఆ డ్రమ్స్ సాంగ్ ఎంత పేరు తెచ్చిపెట్టిందో ఆ సాంగ్ చూడటానికే జనం విపరీతంగా చూసేవాళ్ళు అనేటటువంటి ప్రతీతి కూడా ఉంది ఆ పాటకి ఆ పాటకి ఏంటి ఆ పాట సార్ అంటే ట్యూనేనా లైక్ డ్రమ్స్ ట్యూను తర్వాత 100 డ్రమ్స్ ఎంతో అరేంజ్ చేసి పిక్చరైజ్ చేశారు దాన్ని తర్వాత అండి రాజేశ్వరరావు గారు ఎంత మేధావి అని ఎవరెవరో చెప్పుకున్నా నౌషాద్ గారు బాంబే మ్యూజిక్ డైరెక్టర్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ నౌషాద్ గారు ఆయన్ని ఒక ప్రెస్ వాళ్ళు అడిగారంట ఏమండి మ్యూజిక్ డైరెక్టర్ మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా ఇండియాలో 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు 2 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు 3 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగారంట నౌషాద్ గారిని నౌషాద్ గారు అన్నారంట నవ్వి 1 రాజేశ్వరరావు 2 రాజేశ్వరరావు 3 రాజేశ్వరరావు అన్నారంట నౌషాద్ గారు సో అంత గొప్ప సంగీత దర్శకుడు మన సాలూరి రాజేశ్వరరావు గారు రసాలూరు రాజేశ్వరరావు గారు అద్భుతం సార్ అయితే ఆయన లెగసీని ఖచ్చితంగా కొంతమేరకు కోటి గారు కంటిన్యూ చేశారని అనుకోవచ్చు చేశారు కోటి గారు చేశారు బ్యూటిఫుల్ సాంగ్స్ కోటి గారికి ముందు ఆయనకి పెద్ద అబ్బాయికి అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు చనిపోయాడు కీబోర్డు పియానో అవన్నీ వాయించేవాడు తర్వాత వాళ్ళ ఇంట్లో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ కొడుకులు మ్యూజిషియన్స్ తర్వాత అల్లుళ్ళు మ్యూజిషియన్స్ కన్నడంలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ అల్లుడు ఒక ఆయన సో ఆయన ఇంటి నిండా సంగీతం ఇన్స్ట్రుమెంట్స్ అయితే కోటి గారి మ్యూజిక్ ని ఆయన పెద్దగా మంచి మంచి పాటలకు కూడా ఆయన ఎప్పుడు చాలా బాగా చేసావన్న మాట ఎప్పుడు అనలేదు అని స్వయంగా కోటి గారే చెప్పిన సందర్భం తండ్రి మెచ్చుకుంటే మనసులో తండ్రి మనసులో మెచ్చుకుంటాడు పైకి అనడే కదా ఎక్స్ప్రెస్ చేయకూడదనా తర్వాత ఒకసారి మ్యూజిక్ సిటీలో కూర్చున్నా అండి మ్యూజిక్ సిటీలో కూర్చుంటే జానకి గారు రిహార్సల్స్కి వస్తున్నాడు జానకి గారు రిహార్సల్కి వచ్చారు మేము దగ్గర కూర్చున్నాం పల్లిపడుచు అని వాసిరాజు ప్రకాశం గారు తీశారు దానికి మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్వర గారు అందరి దగ్గర కూర్చున్నాం కూర్చుంటే జానకి గారు వచ్చారు ఈయన జానకి గారు వచ్చారయ్యా జరగండి అయ్యా జరగండి ఇంకా జరగండి ఇంకా జరగండి అంటున్నాడు అని అంటే ఆవిడ కూర్చోవటానికి స్థలం చాలదా ఆవిడ అంత లావుగా ఉంటానని ఇండైరెక్ట్గా చెప్పడం చాలా గమ్మత్తుగా ఉంటుంది తర్వాత వేణు పాటలకి చాలా ఫేమస్ ఆయన అన్నపూర్ణ వారి సినిమాల్లో అప్పుడు సినిమాల్లో అన్నపూర్ణకి అన్నీ రాజేశ్వరరావు గారి వేణు పాటలు చాలా అద్భుతంగా చేశాడు ఆయన తర్వాత ఒక సినిమాలో ఆయనకి చమత్కారం ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాశారు ఆ పాట పల్లెం ఏంటంటే గడియాగవా ఒక్క గడియాగవా అని రాశారు దానికి చాలా టైం 3 నెలలు టైం తీసుకున్నారు సరే ఆ పాట అయిపోయిన తర్వాత మరొక పాటకి విజయరత్నం అని ఒక యువరాజు చేత వచ్చాడు వస్తే అతని చేత జ్యోతిలక్ష్మికి ఒక పాట రాయించారు ఆ పాట పల్లెం ఏంటి అమ్మమ్మ ఆగలేను ఆగలేను నేను అమ్మమ్మ ఆగలేను నేను అని పల్లవి
అది ఆ విజయరత్నం అనే రచయిత వచ్చిన అరగంటలో పాట రాసేసాడు. మరి ఈయన మనసులో ఏమనుకున్నాడు ఏమో, కవిగారు విజయరత్నం గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పాట రాయటానికి 3 నెలలు టైం తీసుకొని ఇంకా గడియాగవా ఒక్క గడియాగవా అన్నారు, మీరు వచ్చి అరగంట అయిందో లేదో అప్పుడే ఆగలేను 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 రాశారు. అది అనేసరికి అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళు మేమందరం నమ్మేము, ఆ విజయరత్నం అనే రచయిత కూడా లోపలేమనుకున్నాడు కానీ అతను కూడా నవ్వాడు. అంత అంటే అంత తొందరగా రాసేసరే పాట చెప్పడానికి అన్నమాట. ఈ విధంగా ఆయన చమత్కారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. తర్వాత చెన్నైలో నేను నాకు పాటలంటే ఇష్టం కదా, ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేటప్పుడు ఆయన పక్కనే కూర్చుని ఆయన ట్యూన్ చెప్తూ ఉంటే నేనేదో నేను నెమ్మది పాడుతూ ఉండేవాడిని. ఆయనేమో చెన్నై పాడండి పాడండి అనేవాడు. అలాగా రాజబాబు రమాప్రభుకి ఒక పాట పెట్టాము సినిమాలో, పల్లిపడిచారే సినిమాలో, అప్పుడు నా చేతే ఒక 4 లైన్లు కూడా పాడించారు రాజబాబుకి. సినిమాలో ఉంది కామెడీ పాట అండి, కామెడీ అరుపులు చెప్పండి. తర్వాత మెడ్రాసులో మైత్రి అని ఒక నాటకం రాశానండి నేను, మైత్రి అని నాటకం రాసి ఆంధ్ర క్లబ్లో వేశాను. రాజేశ్వర గారితో చెప్పాను, సార్ నేను నాటకం రాశానండి, నాటకం వేస్తున్నామండి ఆంధ్ర క్లబ్లో, మీరు వస్తే బాగుంటుందండి అని అన్నా. ఆయన రాడు అని, బట్ నేను మాత్రం అడిగాను ఆయన అంటే, ఆయన అంటే నాకు చాలా అభిమానం కాబట్టి, సార్ నాటకం అయిపోయిందండి. నాటకం అయిపోతే గ్రీన్ రూమ్లోకి వచ్చేసాడు రాజేశ్వర గారు. నాటకానికి రాడనుకున్నాను నేను, గ్రీన్ రూమ్లోకి వచ్చేసాడు. వచ్చేసి వాళ్ళ మనవడిని మనవరాల్ని ముగ్గురు నగ్గురిని పిల్లల్ని వేసుకుని లోపలికి వచ్చాడు. రాజేశ్వర గారే రాఘవేంద్రరావు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నా దగ్గర పెట్టారు. ఆ రాఘవేంద్రరావు గారు కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, జయకుమార్ గారు మీ మైత్రి టైటిల్ చాలా బాగుంది, నాటకం చాలా బాగుంది, ఏమయ్యా ఈ నాటకం రాశాడు, నువ్వేమి రాసావయ్యా అని రాఘవేంద్రరావు అంటావు. వాడేమో నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, ఏమయ్యా ఆయన హీరో వేశాడు నువ్వేం వేసావయ్యా అని అనుకుంటాడు. ఈయన నన్ను పొగుడుతున్నాడో వాడిని తిడుతున్నాడో మాకు అర్థం కాక తర్వాత తర్వాత నవ్వుకుని వచ్చాము. ఆయన చమత్కారాలు అలా ఉంటాయి. తర్వాత అండి, వాళ్ళ ఫాదర్ సన్యాసనాయుడు గారు, ఆయన మంచి రచయిత కూడా, సంగీతకారుడే కాకుండా మంచి రచయిత. ఆయన కలగంటి కలగంటి కలువారేకులు అంటే ఒక పాట రాశాడు. ఆ పాటని ఈయన ట్యూన్ చేశాడు. ఈయన ట్యూన్ చేసి మన బాలసుబ్రహ్మణ్యం పరమేశ్వరుని కుర్రాడు పాడుతూ ఉంటే దానికి జడ్జిగా కోటి వచ్చాడు అన్నమాట. అంటే తాత రాశాడు, తండ్రి ట్యూన్ చేశాడు, పక్కనున్న కుర్రాడు పాడితే తను జడ్జిగా వింటున్నాడు. అది ఎంత అదృష్టం అనేటటువంటి విషయాన్ని కూడా బాలసుబ్రహ్మణ్యం చాలా చక్కగా వివరించాడు కూడా. ఆయన ఆయన ప్రత్యేక గీతాలు చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయండి. తర్వాత కలకట్టాలో ఆయన సైగల్ దగ్గర, పంకజ్ మల్లిక దగ్గర మంచి సంగీత మెళకువలు, హిందుస్థానీ సంగీతం గురించి కూడా బాగా నేర్చుకున్నాడు. ఒక పాట చేశాడు ఆయన, చాలా బాగుందండి ఈ పాట అని అంటే, ఇప్పుడు మనకి నేషనల్ ఎంతం జనగణమని ఉంది కదా, అలాగే ఒక దేశానికి ఏదో నేషనల్ ఎంతం అంట పాట, ఆ ట్యూన్ తీసుకొచ్చి దీనికి పెట్టాడు ఆయన. సో అటువంటి గమ్మత్ అయిన హిందీ ట్యూన్స్ కూడా, హిందీ ట్యూన్ కూడా దాని అది బాగుంటే అది తెలుగులో అన్వయిస్తాడు ఆయన, కానీ ఆ హిందీ ట్యూన్ ఛాయలు ఉండవు, కానీ ఆ మెలడీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంటే ట్యూన్ తస్కరించినా దానికి తన ఒరిజినాలిటీ మేడం ఇస్తాడు అనమాట. అంటే అప్పుడు ఇన్స్పైర్ అయ్యారు అని అనుకోవచ్చా? అనుకోవచ్చు, డెఫినెట్గా. రైట్. అదే ఏ ప్రొడ్యూసర్ డైరెక్టరు ఆ ట్యూన్ లాగా చెయ్యండి అని అంటే మళ్ళీ చేయలేదు, చేయరు మళ్ళీ. ఓకే, అవార్డులు రివార్డుల సంగతి ఏంటి సార్, ఏమేమి అవార్డులు వచ్చాయి? అవార్డులు చాలా వచ్చాయండి ఆయనకి. అప్పట్లో ఈ పద్మశ్రీలు అప్పటికి వచ్చాయో లేదో మనకి తెలియదు, కానీ అసలు ఆయన నీరజనాలు పట్టారు. తర్వాత ఆయన గురించి చెప్పాలంటే, ఒక పౌరాణిక సినిమాలో కృష్ణుడికి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడుతున్నారు. పాట పాడుతూ ఎక్కడ చిన్న నవ్వు మిక్స్ చేశాడు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు,
కట్ 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 అన్నాడు. అని లోపలికి వెళ్ళి, బాలసుబ్రహ్మణ్యం గారు మీరు కృష్ణుడికి పాడుతున్నారండి, కృష్ణుడు ఎక్కడ పడితే అక్కడ నవ్వడు, ఇది మెహబూబా సినిమా కాదు, కృష్ణుడు పాట అని అనేసరికి బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత నవ్వు తీసేసి మళ్ళా పాడారు. తర్వాత ఆయన నా మైత్రి నాటకం చూసినట్టే ఆయన ఇంగ్లీష్ సినిమాలకి వెళ్ళి చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఒక ఫిలిం ఫెస్టివల్ జరిగింది చెన్నైలో, ఫిలిం ఫెస్టివల్ జరిగితే ఆ ఫిలిం ఫెస్టివల్లో పాటలు కూడా ఉంటాయి కదా సినిమాలకి, రీరికార్డింగ్ అది అబ్జర్వ్ చేస్తాడు ఆయన. ఈయన ఒక సినిమాకి వెళితే ఇంటర్వెల్లో బాలసుబ్రహ్మణ్యం కలిశాడంట. కలిస్తే బాలసుబ్రహ్మణ్యం గారు, ఇది స్పానిష్ సినిమా, ఈ స్పానిష్ సినిమాలో అసలు అవేమీ లేవండి అని అంటున్నాడంట. అవేమీ లేవంటే ఏంటండి అని అంటే, అవేనండి ఫిలిం ఫెస్టివల్స్కి సెన్సార్ చేయకుండా పంపిస్తారు కదా, మన వాళ్ళు సెన్సార్ చేస్తారు, వాళ్ళు సెన్సార్ చేయకుండా పంపిస్తారు కదా, అటువంటివి ఏమీ కనిపించట్లేదండి అని అన్నాడంట. ఆయన ఏదో ఇప్పుడు అర్థరంగంగా ఏమేమి ఉంటాయి కదా ఇంగ్లీష్ సినిమాలు, అదర్ లాంగ్వేజ్ సినిమాలు అని అంటే, సో ఆ చమత్కారం కూడా అటువంటి చమత్కారాలు. ఆయన ఒకసారి మ్యూజిక్ సిట్టింగ్లో ఈ పాట ఈయన చేస్తూ ఉంటే ఆ ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఏమో చిన్న 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 అభిరుచులు ఉంటాయి కదా, ఏమండి ఇది మల్లీశ్వరంలో పాట లేదు, పాటలాగలేదే ఇది, ఆ పాటలాగలేదే అని అంటున్నాడంట. సరే ఈయన వింటున్నాడు. ఇంతలోకి బాయ్ ఏమో టీ తీసుకొచ్చాడు. టీ తీసుకొచ్చిన తర్వాత అందరికీ సరి చేస్తుంటే ఈ పాట గురించి బాయ్ గారు కూడా ఏమన్నా అభిప్రాయం చెప్తారేమో వినండి అని అన్నాడు ఆయన. తర్వాత అండి ఆయన మల్లీశ్వర్లో ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేమనేటటువంటి పాట, నేరవ శిక్ష అనే సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్, కె విశ్వనాథ్ గారు డైరెక్టర్. ఆ మల్లీశ్వర్లో పాట పాడుతుంటే అందరూ నిశ్చేష్టులై తన్మయత్వంతో అలా ఉండిపోయారు అన్నమాట. అంత అద్భుతంగా పాడాడు పాట.